బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు కాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకు ఈ కేసు నమోదు కాబడుతుంది అంటే అడ్డగోలుగా అబద్ధాలు చెప్పినందుకు గాను, ప్రభుత్వం మీద కావాలని నిందలు వేసినందుకు గాను, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినందుకు గాను, ప్రభుత్వాన్ని బదనం చేసే దానికోసం కుట్రపూరితంగా వ్యవహరించిన దానికి గాను జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు కాబోతుంది. ఏంటికి ఏంటి ఆ కుట్ర, ఏంటి అబద్ధం అనేది ఒకసారి పరిశీలించినప్పుడు, ఈ మధ్యకాలం మనం చూసాం ఢిల్లీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు, అసెంబ్లీకి బంకు కొట్టి అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాలను పోయి ఢిల్లీ నడివీధుల్లో ధర్నా చేసి మాట్లాడారు నేషనల్ మీడియా ముందు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 40 రోజుల కాలంలో మా పార్టీ 36 మంది కార్యకర్తలని చంపేసింది, తర్వాత అనేక మంది మీద దాడులకు పాల్పడింది అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రెస్ మీట్ కూడా చెప్పి పెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగారు, సరే ఆ 36 మంది పేర్లు అడిగి చెప్పమని చెప్పేసి ప్రభుత్వం అడుగుతుంది కదా, ఆ 36 మంది పేర్లు చెప్పండి సార్ అనేటప్పుడు టైం లేదు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మరి ఎందుకు ఆ టైం లేదని వెళ్ళిపోయారు, సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు? సో అసెంబ్లీ సాక్షిగా కూడా హోంమంత్రి అనంత గారు కానివ్వండి, సీఎం చంద్రబాబు గారు కానివ్వండి సవాలు విసురుతూ అడుగుతున్నారు, ఆ పేర్లు చెప్పండి. వాస్తవానికి ఏంటంటే ఎవరి మీదన్నా హత్య జరిగితే ఖచ్చితంగా ఆ లోకల్ పోలీసుని పరిధిలో కేసు నమోదవుతుంది. ఎవరెవరికి ఎవరెవరిని చంపారు, ఎక్కడ ఏ పోలీసుని పరిధిలో చంపారు, ఎక్కడ కేసు నమోదైంది, ఎవరు చంపారు, ఆ వివరాలన్నీ మాకు ఇవ్వండి, మేము వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ 36 మంది పేర్లు ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అంటే లేవు కదా. అడ్డగోరు ఆరోపణ, అబద్ధాల ఆరోపణ, చంపితే కదా, అసలు జరిగితే కదా పేర్లు ఇవ్వటానికి, ఏమీ జరగని దాన్ని ఇష్టం వచ్చిన అంక అంటే. ఇప్పుడు వాస్తవానికి వెనకడికి ఒక సినిమాలో జోక్ ఉంటుంది, 2వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందా అనగానే టక్కు సంబంధం చెప్పిస్తారు, ఎంతమంది చనిపోయారు తెలుసా అనగానే ఏదో నోటుకొచ్చిన అంకే చెప్పేస్తారు, వాళ్ళ పేరు తెలుసా అనేసరికి నోరెళ్ళ పెడతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే, ఏరు నోటుకు వచ్చినాకే చెప్పారు ఢిల్లీ ధర్నాపై, ఒక మంచి ఫిగర్ ఉండాలి కదా అని 36 అనుకున్నారు, 36 అనుకున్న సరే పేర్లు అడిగారు, పేర్లు అడిగేసరికి వాస్తవంగా అసెంబ్లీకి వద్దాం అనుకున్నారు, ఏమో ఆ 36 మంది పేర్లు చెప్పాల్సి వచ్చిందని అసెంబ్లీకి రావటం మానేసి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ఆయన దగ్గర లేవు పేర్లు, ఉండుంటే ఈ పాటికే రిలీజ్ చేసి ఉండేవాళ్ళు. ఎక్కడైనా ఆరోపణ చేసినప్పుడు కరాఖండిగా ఉండాలి. ఎందుకు ఢిల్లీపై ధర్నా చేశారు, ఇక్కడ కూడా ఒక కుట్ర ఉంది, నేను డే వన్ నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తున్న రోజు నుంచి చెప్తూ వస్తున్నాను, ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాకు పూనుకున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తున్నాయి, బీపీసీఎల్ లాంటి కంపెనీలు వస్తున్నాయి, 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి, ప్రైవేటు కంపెనీలు రాబోతూ ఉన్నాయి. ఇది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, నా పరిపాలనలో ఇవన్నీ రాలేదు, చంద్రబాబు గారి పరిపాలనలో ఇవన్నీ వస్తే లోకేష్ గారి ఇమేజ్ అమాంతం పెరుగుతుంది, ఖచ్చితంగా నాకు చంద్రబాబు గారి పరిపాలనకు పోలిక జనాలు తెలిసిపోతుంది, కొత్తగా కంపెనీలు వస్తే, కొత్తగా ఉద్యోగాలు వస్తే, ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టబడితే, ఆంధ్రప్రదేశ్ బాగుపడితే తనకి రాబోయే కాలంలో అధికారమే రాదు రాబోదు అని చెప్పేసి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టాలి, ఆంధ్రప్రదేశ్కి వస్తున్న కంపెనీని భయపెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుందన్న వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు అనేటువంటి విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చుట్టిముట్టి చెప్పాలి అని చెప్పేసి కుట్ర కోణంతో ఢిల్లీలో ధర్నా చేశారు. ఏ మీరు నిజంగా ధర్నా చేయదలుచుకుంటే అమరావతిలో ఎందుకు చేయలేకపోయారు, అసెంబ్లీ ముందు ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు ఢిల్లీపై ధర్నా చేశారు, ఎందుకు 36 మంది పేర్లు అడిగితే తప్పించుకొని తిరుగుతున్నారు అంటే ఆధారాలు లేని అడ్డగోరు ఆరోపణల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టని రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టాలనే ఒక ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 180 కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుట్రకు పూనుకున్నారనే సమాచారం వస్తూ ఉంది, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 180 కోట్లను ఖర్చు పెట్టి విపరీతంగా ప్రచారం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 40 రోజుల్లో పెద్ద ఎత్తున హత్యాకాండ జరిగింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద చెడగొట్టాలి అనేటువంటి కుట్ర కోణంతో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు అనేటువంటి వాస్తవంగా జరిగితే ఒకవేళ నిజంగానే శాంతి భద్రతలు లేవు, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద హత్యాకాండలు జరుగుతున్న విషయం జరిగితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీలో పేర్లు బయట పెట్టాలి, అసెంబ్లీలో ఆందోళన చేయాలి, ఆ అసెంబ్లీలో నీకు మైక్ ఇవ్వకపోతే అప్పుడు నెక్స్ట్
అమరావతిలో ధర్నా, తర్వాత ఢిల్లీలో ధర్నా పెట్టాలి. అది వాస్తవంగా ఆందోళన కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కానీ డైరెక్ట్గా ఢిల్లీలో ధర్నా పెట్టి ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ మీద చెడగొట్టేలా ప్రకటన చేసేసి ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేసి ఆరోపణలకు సంబంధించి ఆధారాలు అడిగినప్పుడు మాత్రం తప్పించుకొని బెంగళూరు ప్యారెస్కి పారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు పెట్టబోతున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలామంది మీద ఈ కేసులు పెట్టారు. రఘురాం కృష్ణరాజు గారి మీద పెట్టారు, గుంటూరులో రాజద్రోహం కేసు పెట్టారు రఘురాం కృష్ణరాజు గారి మీద. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను, ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేసినందుకు గాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆరోపణలో విమర్శలు కాదు, కుట్రకోణం. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టాలి, రాష్ట్రానికి కంపెనీలు రాకుండా చేయాలి, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీయాలి, ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పాజిటివ్ ఇమేజ్, ఒక రాజధాని కట్టబడుతుంది, కంపెనీలు రాబడుతున్నాయి, ఉద్యోగాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, ఇవన్నిటిని చెడగొట్టాలి అనేటువంటి కుట్ర కోణం చేత ఈ పనికి పూనుకున్నారు. ఇది గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకప్పుడు అనుకున్నారు చంద్రబాబు గారు, వద్దు కక్ష సాధింపులొద్దు, ఇది ఒక రాంగ్ ఇండికేషన్ తీసుకెళ్ళింది. సో వీరంతగా ప్రోగ్రెసివ్గా వెళ్ళిపోదాం, ముందు పరిపాలన మీద దృష్టి పెడదాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద దృష్టి పెడదాం, కేసులు అరెస్టులు ఈ గోళ మనకు వద్దు అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళు చేతులలో వాళ్ళే కేసులు అరెస్టులు పెట్టే వరకు తీసుకొచ్చుకుంటున్నారు. అధికారం పోయినటువంటి నెల రోజులు కూడా ఆకముందే ఆందోళన కార్యక్రమాలని, అడ్డగోరు వ్యవహారాలని, అబద్ధాలని, ఆధారాలు లేని ఆరోపణలని చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం బాగుపడకూడదు, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగు కాకూడదు అనేటువంటి కుట్ర కోణాన్ని తీసుకొచ్చేసి వంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి ఊరుకోవాలా? ఊరుకోకూడదు అనేటువంటి నిమాడే నినాదం పెరిగిపోతూ ఉంది, కేసులు పెట్టాలి అనేటువంటి నినాదం పెరిగిపోతూ ఉంది, ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరగకూడదు, తిరగనివ్వకూడదు అనేటువంటి నినాదం పెరిగిపోతూ ఉంది. ఇది రాష్ట్రానికి అరిష్టం, నష్టం. ఇలాంటి వాళ్ళు బయట తిరిగి అడ్డగోలు ప్రచారాలు చేస్తే ఈ అబద్ధాలు ఆపాలి, ఈ నోళ్లు ముయ్యాలి, ఆధారాలు లేని అసత్యాలు, కుట్ర కోణంతో దాగున్న అబద్ధాలు వీటిని ఆపాలి అనేటువంటి ఒక స్లోగన్ బాగా పెరిగిపోతుంది. ఈ స్లోగన్ గమనించినటువంటి ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసులు రాజద్రోహం కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టబోతున్నారు అనేటువంటిది మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. మరి చూడాలి ఏ కేసు పెడతారు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే రఘురాం కృష్ణరాజు గారి కేసు ఒకటి ఉంది, తర్వాత ఎక్సైజ్ పాలసీ మీద రాష్ట్రంలో చంద్రబాబు గారు ఆదేశించిన విచారణ ఒకటి నడుస్తూ ఉంది. తర్వాత మనకున్న సమాచారం ప్రకారం వైఎస్ వివేకానంద గారి కూతురు కూడా తనకి బెదిరింపులు వీళ్ళ కుటుంబం నుంచి వచ్చాయి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అయితే భారతీయ గారి నుంచి అయితే ఏ వీళ్ళ నుంచి వచ్చాయనేటువంటి కారణం చేత ఒక కేసు కూడా పెట్టబోతున్నారు అనేటువంటిది మనకు వస్తున్న సమాచారం. రాబోయే కాలంలో ఏ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదవుతాయి, వాటి విషయంలో ఎలాంటి చర్యలు ఉంటాయి, అరెస్టు జరిగే వరకు ఉంటుందా లేదా అనేటువంటిది రాబోయే కాలంలో చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి.